మిరియాలు మనం చాలా కామన్గా చూసే మసాలా దినుసు మిరియాలు నార్మల్గా ఇండియన్స్ అంటే చాలామంది బ్రిటిషర్స్ వీళ్ళందరూ కూడా ఈ స్పైసెస్ మిరియాల కోసమే మనతో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినట్టు మనం చాలా వింటాం సో ఒకప్పుడు మన భారతదేశంలో మిర్చి అనేది ఉండేది కాదు సో కారం బదులు మనం ఎక్కువగా కూడా మిరియాలే వాడేవాళ్ళం సో ఇప్పటికీ కూడా ఊర్లలో ఎవరికైనా కూడా జలుబు దగ్గు అలా వచ్చిందంటే మిరియాల చారు అనేది చాలా రెగ్యులర్గా తీసుకుంటారు మిరియాల కషాయం కూడా మన బామ్మలు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసిస్తారు సో మిరియాలు అనేవి అంత రెగ్యులర్గా మన వాళ్ళు వాడేవారు అండ్ మిరియాల్లో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి అంటే మిరియాలేంటి పోషక విలువలేంటి అనుకుంటారు మామూలుగా మిరియాలు అనేవి మనం తిన్న ఆహారాన్ని మనకి బాడీకి వంట పట్టేటట్టు చేయడంలో చాలా హెల్ప్ అవుతాయి మీరు చాలామందిని చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు కావచ్చు అండ్ కొంతమంది లేడీస్లో కూడా ఎంత తిన్నా కూడా వాళ్ళు ఒళ్ళు చేయరు చాలా సన్నగా పేలిపోయినట్టు పాలిపోయినట్టుగా ఉంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ మిరియాలు షొంటి బెల్లంతో ఒక మోదకంలాగా అంటే చిన్న లడ్డులాగా చేస్తామన్నమాట దాన్ని రెగ్యులర్గా తినే ముందు ఒక వన్ గ్రామ్ మోతాదులో తీసుకుంటూ ఉన్నట్టయితే ఆకలి అనేది బాగా పెరగడమే కాకుండా వాళ్ళు తిన్నది కూడా డైజెషన్ మంచిగా అయ్యి వాళ్ళకి వెయిట్ అనేది పెరుగుతుంది బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు పాలల్లో ఒక నాలుగు మిరియాలు యాజ్ ఇట్ ఈజ్గా వేయాలన్నమాట వేసి మరిగించేసి హాఫ్ కప్ అయిన తర్వాత తాగుతూ ఉన్నట్టయితే మనం తిన్న ఆహారం అనేది మన బాడీకి మంచిగా వంటపడుతుంది అండ్ రక్తము కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది నార్మల్గా మిరియాలు మిరియాల పొడిలాగా చేసుకొని మనం ఫుడ్డులో రెగ్యులర్గా వేసుకుంటూ ఉన్నట్టయితే అధిక బరువు ఈ మధ్యకాలంలో చాలామంది లేడీస్ చాలామంది టీనేజర్స్ కూడా అమ్మాయిలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువుతో బాధపడుతున్నారు సో అలా అధిక బరువుతో బాధపడుతూ ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్డులో మిరియాల పొడిని చేర్చుకుంటూ ఉన్నట్టయితే ఆ అధిక బరువు అనేది చాలా తేలిగ్గా తగ్గగలుగుతారు అండ్ ఇంకా పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి ఇరెగ్యులర్ పీరియడ్స్లో వీటిలో కూడా మనం మిరియాలను వాడతాం సో దాంట్లో ఎలా వాడతామంటే నార్మల్గా మీకు అందరికీ తెలుసు షొంటి అండ్ పిప్పళ్ళు మిరియాలు వీటిని త్రికట్టు అంటారు సో ఇవి ఏం చేస్తాయంటే ఆకలిని పెంచుతాయి అండ్ మనకి తిన్న ఆహారాన్ని కూడా సరిగ్గా డైజెషన్ అయ్యేటట్టు చేస్తాయి సో దాంట్లో ఈ మిరియాలు అండ్ షొంటి బెల్లం ఈ మూడింటిని తీసుకొని వీటిని పొడిలాగా చేసుకొని ఒక వన్ గ్రామ్ మోతాదులో దాన్ని మనం ఇంటర్నల్గా తీసుకున్నట్టయితే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళైనా లేకపోతే పీరియడ్ రాకుండా ఉన్న వాళ్ళైనా వాళ్ళకి ఇదిని రెగ్యులర్గా ఒక ఫార్టీ డేస్ తీసుకున్నట్టయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి ఇంకా మిరియాలని అందరికీ తెలుసు పాలల్లో వేసి ఇస్తూ ఉంటారు దగ్గు జలుబు ఉన్నప్పుడు మనకు ఆ దగ్గు జలుబుతో పాటు కఫం కూడా ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు ఆ కఫాన్ని కరిగించడానికి చాలామంది ఎప్పటి నుండో ఈ మిరియాల పాలనేది తాగడం అలవాటుగా చూస్తూ ఉంటాం సౌత్లో సో ఈ మిరియాల పాలను కూడా మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కొంచెం మోతాదులో ఎప్పుడైనా కూడా ఈ మసాలా దినుసులు ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే కడుపులో మంట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అల్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మోతాదులో ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మినిమం మోతాదులో తీసుకున్నట్టయితే ఇవి ఔషధాలు అమృతంలాగా పనిచేస్తాయి సో దగ్గు జలుబు ఉన్నప్పుడు అది సెకండరీ ఇన్ఫెక్షన్గా మారకుండా మనకి లంగ్స్లోకి వెళ్ళి మళ్ళీ న్యూమోనియా అట్లాంటివి కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ మిరియాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి సో ఎవరైనా కూడా అలా జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు షొం పిప్పళ్ళు మిరియాలు ఈ మూడిటిని త్రికటుకాలు అంటారు కొంచెం ఒక నాలుగు మిరియాలు కొంచెం షొంఠి ఒక నాలుగు పిప్పళ్ళు వేసి కషాయం లాగా మరగబెట్టుకొని ప్రొద్దున సాయంత్రం తాగుతూ ఉన్నట్టయితే కాఫ్ కోల్డ్ అనేవి తొందరగా తగ్గుతుంది అండ్ మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్కి ఇది వెళ్లకుండా ఆగుతుంది మామూలుగా దురద దద్దుర్లు స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా బాగా పనిచేస్తాయి ఎవరికైనా కూడా స్కిన్ మీద బాగా దురదలాగా దద్దులలాగా అవుతూ ఉన్నట్టయితే మిరియాల పొడిని కొంచెం నెయ్యి కలిపి ఆ ప్లేస్లో అప్లై చేసినట్టయితే మనకి ఆ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది సో ఈ విధంగా అది మనకి స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా బాగా పనిచేస్తుంది ఇంకా మెయిన్గా చూస్తే పెరాలసిస్ వచ్చిన తర్వాత చాలామందికి మనము ఒక విధంగా కాళ్ళు చేయి చచ్చుబడిపోయినట్టుగా ఉంటుంది సో అలాంటి టైంలో ఈ మిరియాల పౌడర్ని మనం కొంత రబ్బింగ్ లాగా చేస్తే వాళ్ళకి లోకల్గా స్టిమ్యులేషన్ జరగడం వల్ల నవ్ స్టిమ్యులేషన్ కూడా జరిగి కొంత యాక్టివ్ అనేది ఆ పార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మిరియాలని మనం చాలా రకాల సిరప్స్లో కావచ్చు ఆయుర్వేదిక్లో ఇచ్చే చాలా రకాల మెడిసిన్స్లో కావచ్చు అనుపానంగా అంటే ఆ మెడిసిన్ అనేది టార్గెట్ ఏరియాకి వెళ్ళడానికి మనం ఈ మిరియాలని ఎక్కువ శాతము అనుపానంగా కొంత మోతాదులో పాడుతూ ఉంటాం ఈ విధంగా మిరియాలు అనేవి చాలా రకాలుగా మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తూ మనకి చాలా హెల్ప్ చేస్తాయి సో మీరు కూడా ఇంట్లో ఈ మిరియాలని విరివిగా చారుల్లో వేసుకోవడం కానీ లేదా పాలల్లో వేసుకొని తాగడం కానీ లేదా అచ్చంగా మిరియాల పొడి పటిక బెల్లం ఈ రెండింటినీ కలిపి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు లంగ్స్కి సంబంధించి శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా చాలా వరకు ఇది కాపాడగలుగుతుంది థ్యాంక్ యూ